బుకింగ్ సిస్టమ్ పెడితే కొంతమంది దళారులు వాంటెడ్గా విత్ ఇన్ సెకండ్స్ నిమిషాల్లోనే ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకుంటా ఉన్నారు. దానివల్ల కొంత టైటన్ అయ్యి రేటు కూడా పెరిగేదానికి కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ చేసి అక్కడ కూడా దోచేసే కార్యక్రమం. వీళ్ళంతా మాఫియా, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మాఫియాలే. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెంచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ దాన్ని అన్నీ కూడా అధిగమించడానికి, ఎందుకంటే రీచెస్ ఓపెన్ చేయడానికి అక్టోబర్ మనకి 15 వరకు నిబంధనలు ఉన్నాయని చెప్పి 108 రీచెస్ని ఐడెంటిఫై చేశాం. అలాగే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, కొంత 25 స్టాక్ పాయింట్స్ ఇప్పుడు ఇంకా కొద్ది రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 17 ఆల్రెడీ మాన్యువల్ సంబంధించినటువంటి రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో శాండ్ కమిటీకి చెప్పి అక్కడ లోడింగ్ ఏజెన్సీని కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోడ్ చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. అవి కూడా దాదాపు 50 వరకు ఫైనల్ అయినాయి. ఇదే కాకుండా నదీ పరివాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనేది అక్కడ బుల్లకాట్స్ మీద గతంలో ఎడ్లబళ్ళ మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్ళతో పాటు ట్రాక్టర్లకు కూడా మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఏదైతే నిబంధనల ప్రకారం ఎన్జిటి నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ ఛార్జెస్, సీనరేజ్తో పాటు మళ్ళీ జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది. సుమారుగా 100 ఇంకా ఎక్స్ట్రా అవుతుందని చెప్పి అవి కూడా తీసేయటం కూడా జరిగింది ఈరోజు. ఇవాళ పూర్తిగా ఉచితం, ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లేరు మీ సొంతంగానే లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. లోడ్ చేసి తీసుకెళ్ళి మీ అవసరాలకు మాత్రం వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ వ్యాపారం చేస్తే మళ్ళీ రేట్ పెంచి అమ్మితే కూడా అది చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం కూడా జరుగుద్ది. అట్లాగే బోట్మ్యాన్ సొసైటీస్, ఆల్రెడీ బోట్మ్యాన్ సొసైటీస్ ద్వారా ఏదైతే నదుల్లో అటు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఆ దిగువన కానీ అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి అక్కడ, అట్లాగే కృష్ణానదిలో ఇవన్నీ కూడా బోట్మ్యాన్ సొసైటీస్ నుంచి కొన్ని నెల్లూరు జిల్లాలో కానీ ఇవన్నీ కూడా చేస్తూ కూడా జరుగుతుంది. అలాగే పట్టా ల్యాండ్స్ కూడా ఈరోజు వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని, అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకుని వెళ్ళచ్చు. అట్లాగే ఇప్పుడు కొన్ని 5 జిల్లాల్లో మనకి శాండ్ అవైలబిలిటీ లేదు. అక్కడ విశాఖపట్నం, అనకాపల్లి ఇలా ఒక 5 జిల్లాల్లో కొంత ఇబ్బంది ఉంది. తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడ కూడా బల్క్ బుకింగ్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రాన్స్పోర్ట్ కట్టుకుని అక్కడ లోడింగ్ ఛార్జ్కి వాళ్ళ సొంత వెహికల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు, లేదంటే అక్కడ వెహికల్ కావాలన్నా కూడా మనం కొంతమందిని ఎంపానల్ చేసుకున్నాం, వాళ్ళ ద్వారా ఆ శాండ్ తీసుకెళ్ళచ్చు. ఇదే కాకుండా మనకి ఇదంతా కూడా టోటల్ రిజిస్ట్రేషన్ జరగాలి. కనీసం ఇప్పుడు ఎడ్ల బండితో తీసుకెళ్ళినా లేదు బుల్లకాడతో తీసుకెళ్ళినా వాళ్ళ సొంత అవసరం లారీల్లో తీసుకెళ్ళినా అవి రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైనే చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇందుట్లో మాన్యువల్గా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జస్ట్ రిజిస్ట్రేషన్ అంతే, పలానా పర్సన్ తీసుకెళ్ళడం అనేది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే రిజిస్ట్రేషన్. అది కూడా ఎక్కడ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ పెట్టాం. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ కాకపోతే అక్కడే రీచ్ దగ్గరికి వెళ్ళి రీచ్ దగ్గరే వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ అది మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రభుత్వం దీని నుంచి అయితే తీసుకోవటం లేదు. ఎందుకంటే గతంలో అక్కడ లోకల్ బాడీస్కి సీనరేజ్ కింద 264 కోట్లు వస్తే ఆ 264 కోట్ల రూపాయలు కూడా ఇవాళ ప్రభుత్వం మరి వదులుకుని ప్రజలకు సర్వీస్ చేయాలి. దీని ద్వారా యాక్టివిటీ పెరగాలి. యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా రెవెన్యూస్ ఫ్లోట్ అవుతాయి. ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవాళ చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి చాలా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వచ్చే ఆదాయాలు వేరుంటాయి. వాటి మీద దృష్టి పెట్టాం తప్ప ఇట్లా శాండ్ని వాళ్ళు గతంలో వ్యాపారంగా చేసేటం వల్ల అటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోయినాయి, అట్లాగే అనేక ఇబ్బందులు కూడా వచ్చినాయి. దానికోసం ఇప్పుడు ఎక్కడన్నా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలన్నా కూడా
ఇప్పుడు అథారిటీ అలా కమిటీ రెండు కూడా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీ ప్లస్ కమిటీలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కమిటీలు కూడా వచ్చున్నాయి కాబట్టి ఆ కమిటీలు కూడా ఎక్కడన్నా శాండ్కి ఇబ్బందికి సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయంలో అవసరమైనప్పుడు అవసరమైతే ఈ ఎన్విరాన్మెంట్ కమిటీస్ని కూడా ఉపయోగించుకుంటాం. ప్రభుత్వం మోటో ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్ప దోపిడీ చేసే కార్యక్రమాలకి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. దానికోసమే ఇప్పుడు ఆల్రెడీ ఈ 5 జిల్లాల్లో కూడా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు సపోజ్